నిజంగా నన్ను అర్థం చేసుకున్న వాళ్ళు అలాగే ఉండాలి. కూర్చోబెట్టి చిన్నపాటి, ఇప్పుడు మీరు చూస్తున్నారు అసెంబ్లీలో మొఖాల మీద ఇలా ఏళ్ళు పెట్టి ఇలా వాళ్ళు దాదాపు కొట్టుకోవట్లేదు కానీ ఆ స్థాయిలో ఉన్నారు వాళ్ళు మాట్లాడుకునే భాషలు. మరి నిజంగా అంబేద్కర్ గారు కూని ఇలాంటి సభలు చూస్తే ఆయన ఏమనుకుంటారో తెలియదు. నిజంగా ఆయన ముందు జరిగి ఉంటాయి ఇలాంటి పరిస్థితులు. ఒక హుందాతనం కావాలి. ఆ హుందాతనం అసెంబ్లీకి వెళ్ళాలంటే ముందు పార్టీని నడిపే, ముందుకు తీసుకెళ్తే నాయకత్వం వహిద్దాం అనుకున్న వ్యక్తుల్లో నియంత్రణ లేకపోతే ఎట్లా మీ మాటల్లో? ఇప్పుడు నేనున్నప్పుడు ఒక నాయకుడు వచ్చినప్పుడు చుట్టుపక్కల తిరిగి తర్వాత వదిలేస్తానంటే ఎట్లా? ఒక క్యాన్సర్ వచ్చిన కుర్రవాడు చచ్చిపోతూ కూడా పార్టీ నడిపాడంటే వాళ్ళ బలం చూసుకునే కదా అందరూ నాయకులు ఎదుగుదాం అనుకుంటుంది. మరి అలాంటప్పుడు మనం ఇంకెంత కష్టపడాలి, ఇంకెంత బాధ్యతగా ఉండాలి, నోటిని ఎంత నియంత్రణతో మాట్లాడాలి, ఎంత నియంత్రణ ఉండాలి మన నాటికి, మన నోటికి? అవన్నీ లేకుండా ఇష్టానికి మాట్లాడుతూ నువ్వెంత నేనెంత ఇలా మాట్లాడుకుంటే నేనేం చేస్తానంటే నేనేం వీటికి నాకు ఇబ్బంది పడను. సరే వాళ్ళు తిట్టేసుకుంటే పార్టీ పడిపోతుందంటే నేను నిలబడి ఉన్నాను కదా, నేను బతుకున్నాను కదా, నేను బతుకున్న వరకు పార్టీ బతుకు ఉంటుంది. అందుకని రకరకాలుగా మాట్లాడతారు, అవి చేస్తారు. అందుకంటే ఒక నీళ్లు తీసి కెలికినప్పుడు ఏమైపోద్ది, చాలా కింద అడుగు మడుగంతా బయటకు వచ్చేస్తుంది. అలాగే ఈ ఒత్తిడికి రకరకాల మాట్లాడేవాళ్ళు మీరు నిలబడలేని వాళ్ళు ప్రాసెస్ని తెలియపోతారు. ఒక అపజయం, ఎవరు నిలబడతారు యాక్చువల్గా ఈరోజు అపజయాన్ని నేను ఆస్వాదిస్తాను, నేను ఆనందిస్తున్నాను ఈ రోజున అపజయాన్ని. ఎవరు నిజంగా పార్టీ ఆశయాలు నిలబడేవాళ్ళు ఎవరు కాదనేది ఈ 5 సంవత్సరాల్లో మనకు తెలుసు. ఈ కాలంలో నెక్స్ట్ వచ్చే ఎలక్షన్లో ఎప్పుడు వచ్చినా కానీ మనకు అర్థమవుద్ది. నేను దాదాపు కొత్త పిల్లల్ని చేశాను. అందరూ అనుకుంటారు మీకు ఇల్లు కావాలి వాళ్ళు కావాలనుకుంటే నాకు నిలబడాల్సింది ప్రజల్ని కలుపుకెళ్ళగలిగే వ్యక్తిత్వం ఉన్న చిన్న కొత్త వ్యక్తులైనా పడలేకనే వాళ్ళతోనే వెళ్తాను. నా టైం తీసుకుంటాను నేను పార్టీ నిర్మాణం చేయడానికి. కానీ ఖచ్చితంగా దీన్ని జనసేన జెండా అనే ఒక రోజున దేశమంతా తిప్పి చూసేంత గొప్ప పార్టీని అయితే నేను చేసుకుంటా. దానికి ఒత్తిడి ఉంటుంది, ఎవరి మీద ఉండదు, నా మీదే ఉంటుంది. నేను తిట్లు పడాలి, తిరస్కారాలు అనుభవించాలి, అవమానాలు పడాలి. నా ఆశయం చాలా బలమైంది, చాలా విశాలమైంది. అందులో కష్టం ఉంటాయి నాకు తెలుసు. నన్ను అర్థం చేసుకున్న నాయకులు వచ్చే వరకు నేను వెయిట్ చేస్తాను. సో దాంట్లో భాగంగానే ఒక ఉభయ మన ఉమ్మడి రాష్ట్రంలో సభని చాలా సమర్థవంతంగా, చాలా అంత క్లిష్టమైన కష్టమైన సమయంలో సభని సమర్థవంతంగా నడిపిన పెద్దలు నాదిల్ మనోహర్ గారిని ఎందుకు పొలిటికల్ అఫేర్స్ ఈయన కమిటీకి అడిగానంటే, ఈయన ఎప్పుడు అడిగాను, మీరు ఏదైనా మీరు తీసుకోండి సార్ పార్టీ పోస్ట్, మీరు దయచేసి కొంచెం కొంత బాధ్యతలు తీసుకుంటే బాగుంటుందంటే నేను పనిచేసి పెడతాను ఒక జన సైనికుల్లాగా మీకోసం. నేను ఇప్పుడు చెప్పను, రిజల్ట్ ఏమైనా సరే నేను వచ్చింది ఒక విజయం కోసం రావట్లేదు, మీతో కలిసి నడుద్దామని వచ్చాను నేనని చెప్పి. నేను అలాంటి నాయకులు ముందుకు తీసుకెళ్తాను. అందుకని పార్టీకి అలాంటి వ్యక్తులు, అలాంటి వ్యక్తిత్వం ఉన్నతమైన వ్యక్తులు కావాలి. తీసుకెళ్తే ఓటమి తర్వాత బాధ్యత తీసుకుంటున్నారు, ఊపులో తీసుకోవాలన్న బాధ్యత నాకు. అందుకు ఆయన అంటే చాలా గౌరవం. అలాగే నేను 2014 నుంచి నాకు తిరగాలని ఉంటే నాకు ఇప్పుడు ఈ రోజున మనకు కనీసం ఒక మీటింగ్ అంటే ఇంతమంది వ్యవస్థ ఉంది మనకి. ఈరోజు కొంత ఆర్గనైజ్ ఒక పొలిటికల్ మన పార్టీ పోటీలోకి వెళ్ళింది, ఇంత పర్సంటేజ్ ఆఫ్ ఓటు ఎంత, ఇది చాలా తక్కువ శక్తి కాదు మీరు గుర్తుపెట్టుకోండి. ఈ మధ్యన ఒక పెద్ద నాయకులు ఒకరు మాట్లాడుతా అది అనాలిసిస్ చేసుకుంటూ మిగతా రాష్ట్రాలతో పాటు, అలాగే మన రాష్ట్రంలోకి వచ్చిన ఒక జాతీయ పార్టీ ఇక్కడ వచ్చిన కనీసం 1% ఓటు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో దశాబ్దాలుగా ఉండి, దశాబ్దాలుగా వ్యవస్థ ఉండి వాళ్ళకి, కానీ జనసేనకి ఏమి ఇన్ని ఒడిదుడుకుల మధ్య, ఇన్ని దెబ్బల మధ్య, ఇంత సమర్థవంతమైన ముందుకు తీసుకెళ్ళగల నాయకత్వం లేకుండా స్వచ్ఛందంగా వచ్చి 6% వచ్చిందంటే అది దాదాపు 60 అసెంబ్లీ ఎమ్మెల్యేలతో సమానం. అది అది మర్చిపోకండి, అంత బలమైనది అది. మనం నిలబెట్టుకోలేకపోయింది దాన్ని. నేను నిలబడి ఉన్నాను, ఇంకా మీరు నిలబడి ఉండండి. కష్టంగా ఉంటుంది ఈ పార్టీని మీరు చూస్తున్న అంచెలంచెలుగా ముందుకు తీసుకెళ్ళాలి. ముఖ్యంగా తూర్పుగోదావరి జిల్లాలో కమిటీలు వేయాలంటే చాలామంది, ఎక్కువ మంది నిజంగా నేను నాయకులు నవ్వాలి లేదంటే నాయకత్వం వహించాలి అంటే అంత బాధ్యత తీసుకోగలరా, అంత సమర్థవంతంగా తిరగగలరా? నన్ను 4 నెలలు ఒక టీవీ ఛానల్స్లో నీచంగా తిడతారు, అంత భరించగలరా? నాలాగే డబ్బులని వదులుకొని రోడ్ల మీద తిరగగలరా? సరైన బాత్రూమ్ ఫెసిలిటీస్ లేకుండా ఉండగలిగే కింద అలాంటి రూముల్లో ఇళ్లలో ఉండగలరా? నేను ఉండగలను. లేదు మీరు వెళ్ళి చాలా ప్రత్యేకమైన మేధావుల సదస్సులో కూర్చొని మాట్లాడగలరా? అన్నీ చేయగలగాలి నాయకత్వం అంటే. అర్జెంటుగా పక్కన పవన్ కళ్యాణ్ పక్కన కూర్చొని జనసేనకు వచ్చేస్తే ఎమ్మెల్యేలు అయిపోతూ ఉంటారు, అవ్వం. కాలం చాలా పరీక్షిస్తుంది. ఈరోజు జనసేనను కూడా ప్రజలు పరీక్షిస్తున్నారు, ఓటమిచ్చి నిలబడతారా లేదని గుర్తించండి. అది నేను అదే తీసుకుంటున్నాను, వారి పరీక్షకు నేను నిలబడతాను, మనందరం కూడా నిలబడాలి. ఎందుకంటే వాళ్ళ భవిష్యత్తుని, ఇన్ని కోట్ల మంది భవిష్యత్తుని మన చేతుల్లో పెట్టాలి అంటే మనం ఎంత సమర్థవంతంగా ఉండాలి? అది పార్టీకి ఒక గుణం కాకపోతే మన చేతులు పెట్టరు.
ఎప్పుడు నేను మీరు మనం ఇలా కూర్చొని మాట్లాడుకుంటే మళ్ళీ ఇళ్ళకి వెళ్ళిపోయి కూర్చోవాలంతే. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.